అందరికి నమస్కారం అండి. ఆపరేషన్ 2019 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక పర్పజబుల్ ఫిలిం, రెగ్యులర్ ఫిలిం కాకుండా ఒక అందరూ ఆలోచించే విధంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తీసిన సినిమా ఇది. ఇది థియేటర్లో నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక్కళ్ళు కూడా లేకుండా చాలా ఎంజాయ్ చేసే సినిమా ఇది. నా ఈ మధ్యకాలంలో నా ఫిలింలో ఓపెనింగ్స్ కానీ థియేటర్స్ కానీ నంబర్ ఆఫ్ థియేటర్స్ కానీ వచ్చిన సినిమా ఇది. ప్రతి ఏరియా నుంచి వచ్చే పాజిటివ్ టాక్, అంటే మార్నింగ్ షోకి, మ్యాట్నీకి, ఫస్ట్ షోకి, సెకండ్ షోకి కలెక్షన్స్ రైజ్ని బట్టి మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. చాలా చోట్ల నుంచి ఫోన్ రావడం చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఒకటే చిన్న ఫీల్ ఏంటంటే ఒక పర్పజబుల్ ఫిలిం తీసాము కానీ రేటింగ్స్ దానికి అనుగుణంగా, అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుండొచ్చు, బట్ థియేటర్కి వెళ్ళి చూసి రాస్తే బాగుండేదేమన్న ఫీలింగ్ నాకు అనేది 100% వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ అనేది వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్లు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే దాని మీద తీసిన సినిమా ఇది. ఏదో కమర్షియల్గా వెళ్ళిపోయి ఏదో 4 సాంగ్లు 4 ఫైట్లు పెట్టిన సినిమా కాదు, ఒక పర్పజబుల్గా తీసిన ఫిలిం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి కనెక్ట్ అవుతున్నారు. చాలా ఏరియాల నుంచి మాకు ఫోన్ రావడం బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. డెఫినెట్గా ఈ సినిమా ప్రొడ్యూసర్కి నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగదు, అలాగే కొన్న బయర్లు కూడా సేఫ్టీగా ఉన్నారు, మాకు అందరూ ఫోన్లు చేసి చెప్పారు. సో ఆ ఒక్క మాకు ఒక బాధ ఒక్కటి తప్పితే రివ్యూస్ మరీ అంత హార్ష్గా చెప్పకుండా మీరు విశ్లేషించండి, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగోలేదు, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది విశ్లేషించండి. ఓన్లీ రేటింగ్లు చూస్తున్నారు కాబట్టి కింద మ్యాటర్ ఎవరో చదవట్లేదు, రేటింగ్ రేటింగ్ చూసేసి ఆ టైప్లో ఉన్నారు. సో ఓకే, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఫిలిం తీస్తున్నారు, తీశారు. ఆ ప్రొడ్యూసర్ మూలాన ఎంతోమంది ఇండస్ట్రీలో చాలామంది బతుకుతున్నారు. ఒక ఫిలిం ప్రొడ్యూసర్ సక్సెస్ అయ్యాడంటే కనుక ఎంతోమంది జీవనోపాధి కలుగుతుంది ఇక్కడ ఇండస్ట్రీలో, అది అందరికీ తెలిసిందే. మీరు ఎందుకంటే మీరు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. దీని తప్పులుంటే నిజంగా ఎత్తి చూపించండి, ఎట్లా ఏంటి ఇలా ఇక్కడ ఇక్కడ ఇట్లా చేసి ఉంటే బాగుండేది, డైరెక్టర్ బాగా చేయలేదా, డైరెక్టర్ బాగా చేయలేదు, శ్రీకాంత్ బాగా చేయలేదా, శ్రీకాంత్ హీరో బాగా చేయలేదు, అది అసలు నో ప్రాబ్లం, పర్సనల్గా ఎట్టి ఎన్నే చేయొచ్చు. బట్ అదొక్కటే చిన్న బాధ కలిగించింది. బట్ దానికిను టాక్కి సంబంధం లేదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళడం అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా రాజకీయం, ఈరోజు ఎలక్షన్స్ దగ్గర పడినాయి, ఇక్కడ కానీ ఆంధ్రలో కూడా ఎలక్షన్ హీట్ ఉంది. ఇంకా వాళ్ళందరూ చెప్పే విధానం కరెక్ట్, చాలా మంచి సినిమా చేశారు, కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా వచ్చిందనే చెప్పడం మా అందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే దీన్ని అన్నీ మీరు ఆల్రెడీ చూస్తుంటారు, దాని చాలా ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారిపోయింది బయట అంతా. చాలామంది అవేర్నెస్ క్రియేట్ అయింది ఈ సినిమా. ఈ సినిమా ఒక కులానికి కానీ మతానికి కానీ డబ్బుకి కానీ మందుకు కానీ మీరు ఓట్లు వేయొద్దు, వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోళ్ళు మీరు పెట్టొద్దు, మీరు నమ్మద్దు, మేనిఫెస్టో మీరే ఇవ్వండి, మాకు ఇలా కావాలని మీరే ఇవ్వండి అనే పాయింట్ని చాలా బాగా టచ్ చేశారని బయట నుంచి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో బెటర్ సినిమా అండ్ ఒక పర్పజబుల్ ఫిలింగా నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి ఫిల్ము రావడం అనేది నేను గర్వంగా, ఎందుకంటే అంతకుముందు ఆపరేషన్ దుర్యోధన కానీ ఇప్పుడు ఇది కానీ ఒక పర్పజబుల్ ఫిలిం చేసాము. అప్పుడప్పుడు ఒక మంచి మంచి చేద్దామని, అంటే ఒక సోషల్ మెసేజ్ లాంటిది ఇస్తే బాగుంటుంది రెగ్యులర్ ఫిలింలతో పాటు. అప్పుడప్పుడు ప్రతి ఒక్కళ్ళ హీరోలు కూడా ఇటువంటి మంచి అప్పుడప్పుడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆడియన్స్. ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు మీరందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక్కటే అండి, మేము ఫస్ట్ చూసేది ఏంటంటే జనరల్గా అందరికీ మీకు తెలిసి ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ కార్డ్ పడే వరకు థియేటర్లోంచి ఎవరో వెళ్ళకపోతే ఆ సినిమా మేము సక్సెస్గా భావిస్తాం జనరల్గా. ఆ ఎమోషనల్ సీన్స్ లాస్ట్లో నేను క్లైమాక్స్లో చెప్పే డైలాగులు కానీ ఇవన్నీ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విధంగా, ఎస్ కరెక్టే కదా, ఇప్పుడున్న రాజకీయం ఇలాగే ఉంది కదా. ఇప్పుడు నిజంగా నేను చెప్తాను, దీన్ని చూసి ఒక 10 మంది 20 మంది ఓటర్లు చేంజ్ అయినా కూడా అద్భుతంగా ఉంటుంది. మేము ఒక్కటే ఆ జడ్జిమెంట్తోనే థియేటర్లో కూర్చొని ఒక్కళ్ళు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళలేదంటే కనుక ఆ సినిమా సక్సెస్. చాలా సినిమాలు కొన్ని మా సినిమాలే మధ్యలోంచి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమా లాస్ట్ వరకు ఒక్కళ్ళు కూడా లేకుండా చూసి అందరూ ఫోన్లు చేసి నాకు వచ్చే ఫోన్లు, దాని మీదే మా కాన్ఫిడెన్స్ ఈ సినిమా సక్సెస్ అని. దీంట్లో కనెక్ట్ అయ్యే సీన్లు చాలా సీన్లు ఉన్నాయి, డైలాగ్స్ మీరు చూస్తే తెలుస్తుందని.
వాళ్ళు ఎలా ఓట్లు వేస్తున్నారు, మేము ఎలా అంటే ఒక మంచి మంచి క్యాండిడేట్ కంటే వాళ్ళకి కావాల్సింది కులం, మతం, బంధు, డబ్బు, ఆటలు కోటేస్తాం, మా తప్పేంటి అనే సీన్, ఒక డైలాగ్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీను అటువంటివన్నీ బాగా కనెక్ట్ అయినాయి. అందరికీ నమస్కారం. ఫస్ట్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం నిర్మించినందుకు ధైర్యంగా డబ్బుకు వెనకాడకుండా ఆ థాట్తోటి ముందుకు వచ్చిన నిర్మాతలకు, అట్లాగే డైరెక్టర్ బాబ్జీ గారికి ఇద్దరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ సినిమాలో తన హీరోగా యాక్ట్ చేస్తూ భిన్నంగా ఉండాలా, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చాలా లైక్ చేసే నా మిత్రుడు, మా సోదరుడు, నాకు అతి ఇష్టమైన హీరోల్లో మా శ్రీకాంత్ ఒక ఆయన ఈ చిత్రం చేయటం జరిగింది. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఈ చిత్రం సరైన టైంలో సరైన సినిమా వచ్చిందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్లో ఉన్నాం, ఇప్పుడు అందరూ కూడా ఆ మూడ్లో ఉన్నారు. ఆ మూడ్లో సరిగా ఇవాళ సమాజంలో మీరు చూసుకుంటే శ్రీకాంత్ గారు చెప్పినట్టు కులాలకి మతాలకి తర్వాత డబ్బుకి లేకపోతే మందుకి బానిస అయిపోయి మన ఓటు ఏంట్లే వెయ్యకపోతే ఏంట్లే డబ్బులు తీసుకుంటున్నాం కదా అని వాళ్ళు డబ్బులు తీసుకుని ఏ రకంగా అయితే ఆ ఓటుని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఒక సరైన క్యాండిడేట్ని మనం ఎన్నుకోకపోతే ఎంత ప్రమాదకరం అది. వాళ్ళు అనుకుంటున్నారు ఆ నియోజకవర్గానికే ప్రాబ్లం అని కాదు, ఆ నియోజకవర్గానికి కాదు, రాష్ట్రానికి ప్రాబ్లం అవుతుంది, ఆ తర్వాత దేశానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇంత గొప్ప చిత్రాన్ని, ఇంత మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాన్ని మళ్ళీ నాకు ఈ చిత్రంలో నటించేటప్పుడు మేము వేజల్ గారి దగ్గర చేసేటప్పుడు అన్ని ఎక్కువ ఇటువంటి సినిమాలు చేసేవాళ్ళం, మళ్ళీ నాకు ఆ పాత రోజులు గుర్తుకు వచ్చినాయి. అండ్ డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి, చాలా కష్టపడ్డాడు పాపం ఆయన. నేనైతే చిత్రం చూడలేదు కానీ నేను పబ్లిక్ టాక్ తెలుసుకున్నాను. నేను జనరల్గా ఈ సక్సెస్ ప్రెస్ మీటింగ్స్ అనేది నేను కరెక్ట్గా నాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటేనే కానీ రాను, కొద్దిగా నేను భయపడతాను. ఎందుకంటే కొంత ఎక్సెస్ మాట్లాడతామేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఈ చిత్రం మాత్రం నేను 5-6 చోట్ల ఫోన్ చేసి కనుక్కున్నా. దీనికి ఒకటే ఒకటి సినిమా సక్సెస్ అయ్యింది అంటే కారణం గ్రాఫ్ చెప్తాను మీకు. మ్యాట్నీకి ఓ 50-60% అట్లా ఉండి ఉండనట్టుగా ఉండి మ్యాట్నీకి పెరిగింది పర్సంటేజు, ఫస్ట్ షోకి పెరిగింది. దట్ మీన్స్ ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ద గ్రాఫ్ ఈజ్ వెరీ గుడ్. గ్రాఫ్ ఎప్పుడైతే బాగుందో ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. బికాజ్ నేను ఒక 5 చిత్రాలు నిర్మించినటువంటి నిర్మాతని, దానికి మౌత్ పబ్లిసిటీ తోటి ఆ సినిమా ఆడుతుంది, గ్యారంటీగా ఆడుతుంది. అట్ ద సేమ్ టైం ఐ రిక్వెస్ట్ ది మీడియా పీపుల్, ప్రెస్ వాళ్ళని అందరినీ కూడా ఏంటంటే యువర్ ఆల్సో, ఆయన చెప్పినట్టుగా యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. సో కొద్ది విశ్లేషించి రాస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్పినట్టుగా చాలా చిత్రాలు నాకు ఇదే కంప్లైంట్ విన్నాను నేను. ఆ హెడ్లైన్ ఒకటి పెట్టేటప్పటికి చాలామంది ఆ హెడ్లైన్స్ చూసేసి ఓ ఈ సినిమా ఇంతే కదా అనుకుంటున్నారు. ఇది యావత్తు సినిమా ఇండస్ట్రీకి నష్టం ఇది, బికాజ్ యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. ఈ సినిమా ఇండస్ట్రీ బాగుంటేనే మనందరం బాగుంటాం. అప్పుడు సినిమాలు తీయలేని పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో కొద్దిగా ఏంటంటే మనసు పెట్టి, ఎస్పెషలీ చిన్న సినిమాలకి ప్రెస్ వారు, మీడియా వారు, ఎలక్ట్రానిక్ అందరూ కూడా కొద్దిగా కోఆపరేట్ చేయాలి. ఉన్న దాంట్లో కాస్త ఏంటంటే అది మీరు స్వచ్ఛంగా అది సెల్ఫ్గా రియలైజ్ అయ్యి దాన్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఆ నిర్మాత ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. ఎందుకంటే దీని మీద 150-160 మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ బతుకుతున్నారు. సినిమా ఇండస్ట్రీది ప్లీజ్ దయచేసి ఇటువంటి సక్సెస్ఫుల్ ఫిలింకి మీ నుంచి కూడా సహకారం ఉంటుందని కోరుకుంటూ, ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు, అందులో నా మిత్రుడు ఈయన హీరోగా యాక్ట్ చేస్తుంటే, ఫస్ట్ నేను డైరెక్టర్ గారు నాకు సినిమా చూడలేదు అవుట్లైన్ చెప్పారు. అవుట్లైన్ చెప్పినప్పుడు ఎవరు హీరో అని అడిగాను, శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్ అయితే నేను వచ్చేస్తానండి, నేను చేస్తానని అంటే అతని మీద నాకు ఉన్నటువంటి ఇష్టం కానివ్వండి, అతను ఎన్నుకున్న డెఫినెట్గా అది దుర్యోధన్ ఇంతకుముందు ఏదో వచ్చింది పిక్చర్ అది కూడా చూశాను. సో అప్పుడే ఈయన కొద్దిగా అందరు దర్శకుల్లో కాకుండా ఏదో నావల్టీగా తీయాలి అని నాకు మళ్ళీ వేజల్ గారు గుర్తుకొచ్చాడు నాకు. సో ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ అండ్ ఐ మా శ్రీకాంత్ కూడా అందరికీ కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి చిత్రాలు చేయాలి వీరందరూ కూడా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సినిమా కంటే ముందు ఒక నెల రోజుల నుంచి మద్యానికి బానిసలే ఓటు వేయొద్దు, డబ్బుకు బానిసై ఓటు వేయొద్దు, కులం మతం చూసి ఓటు వేయొద్దు, ఇవన్నీ రేడియోలోను టీవీలోను ఎనీ పేపర్స్లోను అన్ని మీడియాలో ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న ప్రకటనలు. స్వతంత్రంగా ఆలోచించి వేయండి, మీరేసే ఒక్క ఓటు వల్లే అభ్యర్థి గెలవచ్చు ఓడిపోవచ్చు, 5 ఏళ్ల నిర్ణయం ఇది,
ఒక్కరోజుతో పోయేది కాదు, హాలిడే అనుకోవద్దు, ప్రతి ఒక్కళ్ళు ఓటు జాగ్రత్తగా వేయండి ఇన్ని చెప్తోంది ఎలక్షన్ కమిషన్. వీటన్నిటినీ కలిపి చెప్పింది ఆపరేషన్ 2019 ఫిలిం. ఈ ఫిలిం చూస్తే ప్రతి ఓటర్కి ఓ నిర్ణయానికి వస్తాడు, ఖచ్చితమైన నాయకుడు ఎవరు, ఖచ్చితంగా ఎవరికి వెయ్యాలి అనే ఓ నిర్ణయానికి ఓటర్ రావడానికి బాగా ఇన్స్పైర్ చేసే ఫిలిం, పబ్లిక్ ఫిలిం. అందరూ కూడా బ్రహ్మాండంగా లైక్ చేస్తున్నారు. అసలు శ్రీకాంత్ గారు ఇలాంటి సినిమాలకి ఆయనది ఒక ఇది, ఆయన సాఫ్ట్ చేస్తారు, కామెడీ చేస్తారు, ఇది చేస్తారు, ఫ్యామిలీ డ్రామాలు చేస్తారు. ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తోంది. ఒక 1.5 మంత్ బ్యాక్ నేను ఒక సినిమా షూట్కి వెళ్ళాను, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడో తీశారు. దాంట్లో నేను హీరో చైల్డ్ ఎపిసోడ్లో వాళ్ళ గురువుగా ఏదో రాజకీయ గురువు అన్నట్టు ఏదో యాక్ట్ చేస్తాను. నేను అడిగేవాడిని ఆ డైరెక్టర్ని 1.5 మంత్ బ్యాక్, హీరో ఎవరండి ఎవరండి అంటే, అతను అదే సార్ అనుకుంటున్నాం మాకు హీరో, అతను ఎమోషనల్ చేయగలగాలి, సటారికల్ ఉండాలి, రెవల్యూషన్ టైప్లు చేస్తే రిసీవ్ ఉండాలి, మార్కెట్ ప్రస్తుతం అతను ఇంకా ఫామ్లో ఉండాలి, హీరో అయి ఉండాలి, సీనియర్ హీరో అయి ఉండాలి, ఇన్ని చెప్పాడు. ఇన్ని పెట్టుకొని మీకు దొరకరేమో సార్, ఇన్ని ఉన్నోళ్ళు వెళ్ళలేదు, ఏదో ఒకటి మీరు చూస్ చేసుకుంటే బెటర్ ఏమో అన్నాను. అలా డిస్కషన్ జరుగుతోంది. నేను నా చైల్డ్ ఎపిసోడ్ యాక్ట్ చేసి బయటకు వచ్చేసాను. తర్వాత ఒకరోజు వేరే దానికి కలిస్తే, ఒకసారి కలిసినప్పుడు డైరెక్టర్ చెప్పాడు, సార్ మాకు హీరో దొరికారు ఎవరండి అంటే, మేము శ్రీకాంత్ గారిని అప్రోచ్ అయ్యామండి, ఆయన దొరికాను. నాకు కరెక్ట్ అనిపించింది. శ్రీకాంత్ ఏంటంటే ఆఫ్ బీటెన్ సినిమాలు చేస్తాడు, కమర్షియల్ సినిమా చేస్తాడు, యూత్ అండ్ యంగ్ లుక్గా ఉంటాడు, ఇంకా మార్కెట్లో తనకంటూ తన పొజిషన్ని ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అబౌవ్ నిరూపించుకున్నాడు. అతనికి ఇలాంటి ఆపరేషన్ దుర్యోధన, ఆపరేషన్ 2009 సినిమాలు పర్ఫెక్ట్గా జనం ఈయన చేస్తే వాళ్ళు క్యాచ్ చేసుకొని చూస్తారు. అలాంటి హీరోని పెట్టుకొని బాబ్జీ గారి సినిమా పర్ఫెక్ట్గా పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ ఇప్పుడు రేపు 7th ఇక్కడ ఎలక్షన్లు, తర్వాత ఒక 6 నెలల్లో 1 ఇయర్లో ఆంధ్ర ఎలక్షన్లు, ఎలక్షన్లకు వెళ్ళే ప్రతి ఓటరు ఒక్కసారి సినిమా చూస్తే ఖచ్చితమైన నిర్ణయానికి వస్తాడు, ఎవరికి ఓటేయాలి ఎవరికి వేయకూడదు. అంత అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. యాక్చువల్గా ఇది నడుస్తున్న రాజకీయ వ్యవస్థ ప్రతిబింబం ఈ చిత్రం. ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను, వారసత్వం అని దాని బాగా రియాక్షన్ అన్ని చోట్ల నుంచి వస్తుంది. వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో శ్రీకాంత్ ఆల్సో. నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ రాప్రోక్ షకిల్ని. వన్స్ అగైన్ ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా లైఫ్లో నేను ఎప్పుడు రిసీవ్ చేసుకునే అచీవ్మెంట్స్ కాల్స్ ద ఫస్ట్ టైం ఈ సినిమాకి తీసుకున్నాను. అన్ని కాల్స్ వాళ్ళు చేసి చెప్పడం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడడం కానీ, అండ్ సాంగ్స్ గురించి మాట్లాడడం కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను నా లైఫ్లో ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇన్ని కాల్స్. నా ఇది విషయం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఒక చిన్న డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే, ఎవరైతే రివ్యూస్ రాస్తున్నారు, ఎవరైతే మూవీ రేటింగ్స్ గురించి మాట్లాడుతూ అన్నీ చేస్తున్నారో, ఎవరో ఒకటి పెట్టారని చెప్పి తీసుకొచ్చి మీరు అన్నీ తీసుకొచ్చి ఒకే సేమ్ టు సేమ్ మ్యాటర్ పెట్టడం కాదు. దయచేసి మీ అందరి మీద పబ్లిక్ చాలా వాల్యుబుల్ ఒక ట్రస్ట్ పెడుతున్నాం మీ అందరి మీద. సో ట్రస్ట్ పెడుతున్నప్పుడు ఒక్కసారి మూవీకి వెళ్ళి చూసి అక్కడ ఉన్న టాక్ని బట్టి పబ్లిక్ ఏమంటున్నారు మీరు చూడండి. కావాలంటే యూట్యూబ్లో పెట్టినప్పుడు పబ్లిక్ ప్రతి ఒక్కరు సినిమా సూపర్, సినిమా సూపర్, ప్రతి ఒక్కరు దీని గురించి మంచి మాట్లాడడం, చెడు మాట్లాడడం ఏది జరగదు. అట్ ద సేమ్ టైం నేను ఒక్కసారి సినిమా థియేటర్కి వెళ్ళి అక్కడ చూసి అక్కడి నుంచి రాయను, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది నిజంగా. దాంట్లో ఎవరు తప్పు పట్టలేదు. దయచేసి ఆ ట్యాగ్ లైన్స్, యూట్యూబ్లో ట్యాగ్ లైన్స్ ఎటువంటి పడితే అట్లా ట్యాగ్ లైన్స్ పెట్టినారు, దాన్ని ఓపెన్ చేస్తే మొత్తం ఆడియన్స్ మొత్తం మంచి పాజిటివ్గా మాట్లాడతారు, అంత హ్యాపీగా వాళ్ళు మాట్లాడుతున్న దాని ట్యాగ్ లైన్ ఏదైతే పెడుతున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి సార్, మా అందరికీ సపోర్టివ్ మీరు, మీ అందరి మీద మన అందరం ఒక టీం లాంటి వాళ్ళం కాబట్టి. సో దయచేసి మీరు సినిమా చూసి జెన్యున్గా రాయండి, చేయండి. అండ్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ఫుల్ చేసినటువంటి ఆడియన్స్ మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బీవరా పబ్లిక్ చిత్రాన్ని కొద్దిగా ఆదరించినందుకు ప్రేక్షకులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓకే పర్వాలేదు అని బయటకు వస్తున్నారు తప్ప నాకు తెలిసి ఎవరో కూడా బాగోలేదు. చాలామంది చెప్తారండి ఇదో చెత్త సినిమా, టైం బొక్క, ఇదంతా చెప్తారు. దీని గురించి ఎవరైనా చెప్పారా చెప్పించండి ఒక్కరు, ఇది చెత్త సినిమా అని బయటకు వచ్చి థియేటర్ నుంచి బయటకు వచ్చి చెప్పండి. ఎవరైనా చెప్పించండి, మీరు రాయండి, నీ కాదంటలేదు. కాకపోతే నేను డైరెక్టర్గా ఫీల్ అయ్యి సినిమా తీయలేదండి, నేను బాధ్యత గల పౌరుడుగా సినిమా తీశా. డబ్బు ఆశించిన సినిమా తీయలేదు, బాధ్యత గల పౌరుడుగానే సినిమా తీశాను. రాసేటప్పుడు నిజంగా చెప్తున్నాను, ఒక్క ఆడియన్ బయటకు వచ్చి బాగాలేదు సినిమా అంటే నేను నిజంగా చెప్తున్నానండి,
100% కూడా మంచి ఎఫెక్ట్ పెట్టి తీసిన సినిమా. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో కాదు, ఓటర్ చేతుల్లో ఉంది అనే నినాదంతో తీసిన సినిమా అండి. ఇప్పుడు కావాల్సింది కూడు కూడు కూడా కాదు, ఆరోగ్యం, విద్య, రాజకీయం ఖచ్చితంగా ఈ ప్రక్షాళన జరగాలి అని తీసిన సినిమా అండి. ఎవరో చిన్న నిన్న వెనకాల చెప్తున్నారండి పెద్ద హీరోతో తీసుకుంటే బాగుందండి. పెద్ద హీరో ఏంటండి సినిమాకి? దాన్ని పర్ఫెక్ట్గా చేసి హీరో కావాలి కానీ పెద్ద పవన్ కళ్యాణ్ గారు లాంటి తీస్తే బాగుందని చెప్తున్నారు ఎవరో కానీ నిన్న. ఎందుకండి ఆయన గారు నా డేట్లు ఇస్తారా? పవన్ కళ్యాణ్ తిట్టానండి నేను ఎవరో అంటున్నారండి నిన్న. ఏం తిట్టానండి? అండి చెప్తున్నానండి, ఏదో మాసిపోయిన గడ్డ వేసుకుని తిరిగితే ఓట్లు పడిపోతాయని డైలాగ్. ఆ సిచ్యువేషన్ చూడండి, సిచ్యువేషన్ చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% నేను చెప్తున్నానండి, సినిమా మంచి సినిమా, సినిమా మంచి సినిమా. ఏ ప్రేక్షకుడు కూడా బయటకు వచ్చి డిసప్పాయింట్ చేసింది లేదండి. నేను యాజ్ అ డైరెక్టర్గా నేను ఫీల్ అవట్లేదు, నిజం, ఇట్స్ ట్రూ. నేను బాధ్యత గల పరుడుగానే సినిమా తీసింది తప్ప డబ్బు ఆశించి కానీ ఇంకోటి ఆశించి కానీ ఇంకోటి ఆశించి కానీ సినిమా తీయలేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏని ఒక ప్రేక్షకుడు కూడా నిజంగా కూడా నిరుత్సాహపడిన సందర్భం లేదు బయటకు వచ్చి. బయటకు వచ్చి సినిమా ఎందుకు సార్కే సాంగులు లేవు స్టెప్పులు లేవు అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటుందండి, ఒక్కొక్కలా ఉంటుంది. ఆయన ఎమోషనల్గా ఎక్కడైనా తగ్గిందా? తగ్గిందా? ఎక్కడైనా రాంగ్ సీన్ ఏమన్నా ఉందా? రాంగ్ సీన్ ఏమన్నా ఉందా? ఎంతో కష్టపడి తీసేవండి. ప్రేక్షకుల ఆదరణ సూపర్గా ఉంది, అందరూ కూడా రెస్పాన్స్ బాగుంది. ఎందుకంటే 102 అందరూ కూడా సూపర్గా రాశారండి, నేను కాదనట్లేదు. ఎవరో ఒకరు ఇద్దరు ఏదో రాశారంట, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎంతవరకు కరెక్ట్? సినిమాలన్నీ ముద్దులు సినిమాలే తీయాలని రూల్ లేదు కదండి. మా అన్ని 100% నేను చెప్తున్నానండి, సినిమా బాగుంది. నిన్నటి నుంచి చూస్తున్నా, మార్నింగ్ షో బాగుంది, తర్వాత మ్యాట్నీ బాగుంది, తర్వాత ఫస్ట్ షో బాగుంది. నిజంగా ఇది మరి నిజంగా ఆదరిస్తున్నారంటే గ్యారంటీగా విషయం లేకుండా ఆదరించగలదు. ఈ రోజుల్లో మార్నింగ్ షో తేడా వస్తే మ్యాట్నీకి అయిపోయింది మ్యాటరు, మ్యాట్నీకి అయిపోయింది మ్యాటరు. అది లేదు కదండి నిజంగా. దేవుడి దేవల్ల రెవెన్యూ పెరుగుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. ఫోన్లు కూడా గుంటూరు నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, నేను వరంగల్ నుంచి కానీ, పొద్దుట ఖమ్మం నుంచి కానీ, ఇదంతా కూడా బాగుందండి. వాళ్ళు చెప్పి ఆధారం చూస్తే బాగుంది. థియేటర్లో ఫోన్ చేస్తున్నారు, సూపర్ ఉంది సార్ నిలబెట్టండి, కొద్దిగా అర్జెంట్గా మాకు సక్సెస్ మీట్ పెట్టండి, ఎందుకంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సినిమా బాగుంది, సినిమా బాగుంది కాబట్టి సినిమా బాగుందని చెప్పండి, తప్పేమీ లేదు అని వాళ్ళే ఫోన్ చేసేప్పటికి అర్జెంట్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఆదరించిన ప్రేక్షకులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కావాల్సింది కూడు కూడు గుడ్డ కాదు, ఆరోగ్యం, విద్య, రాజకీయం ఖచ్చితంగా ఈ ప్రక్షాళన జరగాలి అని తీసిన సినిమా అండి. ఎవరో చిన్న నిన్న వెనకాల చెప్తున్నారండి పెద్ద హీరోతో తీసుకుంటే బాగుందండి. పెద్ద హీరో ఏంటండి సినిమాకి? దాన్ని పర్ఫెక్ట్గా చేసి హీరో కావాలి కానీ నిజంగా ఈ సినిమాకి సోషల్ అవేర్నెస్ కోసం ఈ సినిమా నిర్మించబడిందండి. దాదాపుగా 50 మంది తెలుగు ఆర్టిస్టులని ఈ సినిమాలో పెట్టి ఇంత గ్రాండియర్గా ఈ సినిమా తీయటం మా ప్రొడ్యూసర్ గారికి ఒక ఛాలెంజ్ అయితే, ఇంతమందికి ప్లేస్మెంట్స్ ఇచ్చి ఇంత బాగా సినిమాని తీసిన మా డైరెక్టర్ గారికి, ఆ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, దాన్ని యాక్సెప్ట్ చేసిన మా హీరో శ్రీకాంత్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ నేను 2 విషయాలు చెప్తానండి. గుంటూరు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణ గారు అని ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడండి రాత్రి సినిమా చూసి ఫస్ట్ షో. దగాపూర్ రాజకీయానికి కేంద్రస్థలి ఏది అన్న ప్రశ్నకు ప్రపంచం మొత్తం ఈనాడు భారత వైపు ఏదైతే చూపిస్తుంది. కారణం ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం మాని ధనస్వామ్యంలో ధనానికి ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టినప్పుడే భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆకాశాల నుంచి అధపాతాలని పడిపోయాయి. ఈ కీర్తి ప్రతిష్టలను పెంచడానికి భారతదేశ ఎన్నికలకు ఒక ఎన్నికల కమిషన్ అనేది ఉంది. ఆ ఎన్నికల కమిషన్కి ఒకనాటి ప్రధాన కమిషనర్గా ఉన్నటువంటి టిఎం శేషన్ ఉన్నట్లయితే ఇలాంటి సినిమాని భారతదేశ ఎన్నికల కమిషన్ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి తీసి ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ఈ సినిమాను ప్రదర్శించబడినట్లయితే ఖచ్చితంగా ఓటర్లు అందరూ మారుతారండి. అంత గొప్ప సినిమా తీసిన మీ యూనిట్ మొత్తానికి మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నానని చెప్పేసి ఆయన పర్సనల్గా నాకు పరిచయం ఉండదు కాబట్టి నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. ఇది గొప్ప విషయం అండి. ఇంకొక అతను కాకినాడ నుంచి రాజు అని వైవిధ్య మెడికల్ కాలేజ్ అకాడమీ చైర్మన్ అండి. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సినిమాని రెఫర్ చేయండి. ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రంలో ఈ సినిమాని ప్రదర్శించబడినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. మారుతారు ఖచ్చితంగా. మీరు తెలుగులో తీసారు ఈ సినిమాని, ఈ సినిమాని హిందీలో కనుక తీసుకుంటే దేశవ్యాప్తంగా సంచలనం అయ్యేది ఈ సినిమా. అలాంటి గొప్ప సినిమా తీశారు మీరు.
జాగ్రత్తగా ప్రమోషన్ చేయండి, బ్రహ్మాండమైన టాక్ వచ్చింది, చూసిన ఇంటలెక్చువల్స్ అందరు చాలా బాగుంది అన్నారు, బాగుంది అన్న ఈ పేరుని కలెక్షన్ రూపంలో మార్చుకుంటే మీ ప్రొడ్యూసర్లు, మీ డైరెక్టర్, ఎంటైర్ టీం చాలా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి సినిమాలు రావటం అనేది చాలా రేర్, చాలా విషయం. కంటెంట్ ఒక రెండు మూడు కంటెంట్ బాగుంది ఉన్న సినిమాలే ఈ మధ్యకాలంలో సూపర్ డూపర్ హిట్ చేశారు మీరు. రెండు రాష్ట్రాల తెలుగు సినిమా ప్రేక్షక అభిమానులు, ఈ సినిమా మీకోసం. జాగ్రత్తగా పౌరులు పెరగాలి, దేశానికి ఉపయోగపడాలి, అదే ఓటు ఇంపార్టెంట్ అన్నటువంటి ఎంటైర్ బిగినింగ్ నుంచి చివరి వరకు మీకోసం, మంచి వ్యవస్థ కోసం, మంచి సమాజం కోసమే నిర్మించబడిన సినిమా. ఎప్పుడో కానీ ఇలాంటి సినిమాలు రావు. డెఫినెట్గా చూసిన వాళ్ళు ఈ రివ్యూస్తోనూ సంబంధం లేకుండా చూసిన వాళ్ళు 5 మందికి మీకు బాగుంటే, ఒక్కొక్కరు ఒక 5 మందికి చెబితే రేపు పొద్దున కల్లా ఆంధ్రదేశం, తెలుగు, తెలంగాణలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రతి థియేటరు ఫుల్ అవుతుంది. థియేటర్ ఫుల్ అయిందంటే మనం బాధ్యత గల పౌరులం అని నమ్ముతూ మీరు అలాంటి స్థితికి సినిమాని తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు విన్నవించుకుంటున్నాం. దానికి ప్రెస్ కూడా సహాయ సహకారాలు అందిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా కష్టపడి తీసాము. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ కరణం బాబ్జీ గారు, శ్రీకాంత్ సార్ హీరోగా మాకు సహకారం అందించారు. చాలా ఈ సినిమా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ పబ్లిక్ సేవ చేయాలనుకున్నాడు, పొలిటికల్గా కానీ మామూలుగా కానీ. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పొలిటికల్గా చేస్తేనే గుర్తింపు వస్తుంది, మామూలుగా చేస్తే గుర్తింపు రాదు. ఒక కామన్ మ్యాన్ ఏంటంటే పబ్లిక్ సేవ చేస్తే ఒప్పుకోరు. అందులో ఒక కామన్ మ్యాన్ పొలిటికల్గా ఎంచుకొని ప్రజాసేవ చేస్తే, ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కోర్టులలో అడుగుతారు టికెట్. ఆ సార్ దీంట్లో చేసింది అదే, ఒక కామన్ మ్యాన్ కోర్టు పెట్టి సీటు కొని మీ ప్రజాసేవ చేస్తానంటే మాకు డబ్బు ఇస్తావా, మందు బాటిల్ ఇస్తావా, మటన్ ఇస్తావా, చికెన్ ఇస్తావా అని అడుగుతుంటారు. అది సారు దాన్ని నెగిటివ్గా చేసి, ఇస్తా మీకు ఏం కావాలంటే ఇస్తా, నాకు ఓటేసి గెలిపించండి అని చెప్పి, గెలిచిన తర్వాత అసలు రాజకీయంలో ఒక డబ్బులు పెట్టి గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఏ విధంగా సంపాదిస్తాడు, ఒక కామన్ మ్యాన్, అదొకటి మెయిన్ మీనింగ్. తర్వాత ఇప్పుడున్న రాజకీయం మొత్తం వంశపారపర్యం, ఒకే కుటుంబంలో 4 ముగ్గురు, మా తాత గవర్నర్, మా తాత ముఖ్యమంత్రి, నేను వంశపారపర్యమే తప్ప జెండాలు మోసి ఒక కామన్ మ్యాన్గా ఒక ఎమ్మెల్యేగా కానీ ఇది అవ్వాలంటే అవనీయరు. ఇప్పటి వరకు చూడని ఉన్న రాజకీయ నాయకులు మొత్తం ఒక కామన్ మ్యాన్గా ఎవ్వరూ పైకి రాలేదు. ఒకే కుటుంబంలో 4-5 కలిసి పరిపాలిస్తున్నారే తప్ప వాళ్ళ కొడుకులు, మనవాళ్ళు, మనవాళ్ళే వస్తున్నారు కానీ ఒక కామన్ మ్యాన్కి ఇవ్వట్లేదు. అదొకటి. తర్వాత సారు మన మా సినిమాలో ఒక ఎమ్మెల్యేల మీద రైడింగ్ తీస్తారు, ఒక్కొక్క ఎమ్మెల్యేల కింద ఇంత 2 లక్షలు 10 లక్షలు రైడింగ్ దొరికితే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇంత సంపాదిస్తారనేది దీంట్లో కామన్. అందుకనే ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు ఉపయోగించేటప్పుడు ఆలోచించాలి, డబ్బులతో అమ్ముడు పోయి ఆ క్యాండిడేట్కే ఓటు వేయకుండా, మందులకు అమ్ముడు పోయి ఆ క్యాండిడేట్ ఓటు వేయకుండా. మనకు మేధావులు ఎంతోమంది ఉన్నారు, చదువు రాని గుండాలు, చదువు రాని వాళ్ళు ఎమ్మెల్యేలై పరిపాలిస్తున్నారు. బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చేతిలో వాళ్ళు ఏం చెప్తే అది అవుతున్నారు. చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు కలగట్లేదు. అందుకే ఒక కామన్ మ్యాన్కి డిగ్రీలు పీజీలు చేసి పొలిటికల్ సైన్స్లో చదివి ప్రజాసేవ చేయాలంటే ఒక కామన్ పొలిటికల్లో రావట్లేదు, వంశపారపర్యమే తప్ప రావట్లేదు. అందుకని ఈ సినిమాలో ఏంటంటే, మీరు డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని మందు బాటిల్ తీసుకొని ఓటేస్తే ఒక ఎమ్మెల్యే దాని తర్వాత ఎంత సంపాదిస్తాడు ప్రజాసేవను వదిలేసి, ఆ సినిమాలో మెయిన్ థీమ్ అదే సార్, ఆ థీమ్. అందుకనే మీరు ఓటేసేటప్పుడు ఒక సామాన్యుడిగా ఓటేసేటప్పుడు మీరు మనకు ఎవరు ఈ చేస్తారు, సేవ చేస్తారు, ఒకటి ఎవరు డెవలప్ చేస్తారు అది ఆలోచించి మీరు ఓటని ఈ సినిమా తప్పకుండా ఆదరించారు, ఆదరిస్తారని కోరుకుంటున్నారు.